అఖండ పరిపూర్ణ పరబ్రహ్మ గిరిధరవాణి బాబాకి ఈరోజు బాబా తెలియజెప్పే ఆశీర్వాదం కానీ మనకు ఇస్తున్నటువంటి ఆశీర్వాదం కానీ తెలియజెప్పిన ఆశీర్వాదం ఈరోజు మనకు స్పష్టత గురించి తెలియజెప్తూ వచ్చారు బాబా మనకు. ఆ స్పష్టతలో ఇంకా ఉండడం వల్ల మనకు కలిగే ఉంటున్న విధానం కానీ కలిగి తెలియబడే విధానాలు ఇంకా ఇంకా మనకు కనిపిస్తున్నాయి బాబా ద్వారా తెలియబడుతున్నాయి. మనం ఆయన ఇవాళ మనకు తెలియజెప్పేది ఆయనలో ఉన్నటువంటి ఆయనతో ఉన్నటువంటి ఆయన ఉన్నటువంటి సెక్షన్ గురించి మనకు తెలియజెప్తున్నారు బాబా. మనతో ఉంటే విధానం అదంతా కూడా స్పష్టతలో మనకు కనిపించేది. స్పష్టతలో ఉన్నప్పుడు ఇదంతా తెలియబడుతుంది, కనిపిస్తుంది, అర్థమవుతుంది కూడా స్పష్టతలో ఉన్న అంటే. స్పష్టతలో మనకు నిన్నటి వరకు మనకు తెలియజెప్పింది సృహ ఎరుక దగ్గర స్పష్టత. ఆ సృహ ఎరుక దగ్గర స్పష్టతగా ఉన్నప్పుడే మనకు తనతనం ఎలా మనకు ఆయన దగ్గరికి చేరుతుంది అనేది తెలియబడింది. అంటే తనతనంలో ఈ స్పష్టతలో మనకు తెలియబడేది మనం సృహ దగ్గర ఎరుక దగ్గర ఆయన స్పష్టతగా కలిగి ఉన్నప్పుడు మనలో ఉన్నటువంటి తనతనం ఆయన వైపుకి ప్రయాణించి ఆయనతో కలయిక ఏర్పడుతుందని, అలాగే మన సమస్తానికి దిశానిర్దేశం చేసి తన వైపు ఎలా పయనింప చేసుకోవాలన్న విధానం అంతా కూడా ఆయన ఎలా చేశారనేది తెలియవరుస్తూ వచ్చింది స్పష్టతలు మనకు. అదంతా స్పష్టంగా మనకు తెలియబడుతూ ఉంటుంది. మన దిశా నిర్దేశాన్ని కూడా చేసి జీవుణ్ణి కూడా ఆయన ఎలాగా తన వైపుకు మరల్చుకున్నారు, మరల్చుకొని తన వైపుకు ఎలా తీసుకెళ్లారు, దానికి కూడా ఎలా ఆనందాన్ని ఇచ్చారు అనేది మనకు తెలియబడుతున్నది. అలాగే మనం ఉన్నా ఉంటున్నా అర్థమవుతున్నా అర్థం కాకపోయినా మనం ఆయనతో ఎలా మసులుతున్నా ఎలా ఉండగలుగుతున్నా ఉండలేకపోయినా కూడా ఆయనతో ఆయనలో తనం అనేది మాత్రం ఆయన వైపు ప్రయాణం చేసి భగవంతుడితో తనము, తనము భగవంతుడితో, భగవంతుడితో తనము, తనము భగవంతుడితో అనేది కలయిక ఏర్పడుతూనే ఉన్నది అనేది మనకు తెలియబడింది. ఆ కలయిక ఏమై ఉన్నదంటే తనానికి అసలుకి కలిగి ఉన్నది అన్న విషయం కూడా తెలియబడింది స్పష్టతలో. మనకు తెలియబడటానికి మనం అన్నట్టుగా అనిపించినా కూడా మనలో ఆయనతో కలిసేది మన తనం అంటే తనతనం అన్నమాట. ఆ తనతనమే భగవంతుడితో కలుస్తున్నది, భగవంతుడు తో తనం కలుస్తున్నది, భగవంతుడితో తనం కలుస్తున్నది, భగవంతుడు తనంతో కలుస్తున్నాడు. అక్కడ ఆ రెండు కలిసేసరికి తనము అసలు కలయిక అయినా కూడా అన్నట్టుగా అనిపించినా కూడా చివరికి వచ్చేసరికి రెండు ఒకటే అయిపోయి ఉండి కలయిక జరిగి రెండు ఒకటే అయిపోయి ఉండడం అనేది జరుగుతూ ఉన్నది. అంటే రెండు ఒకటే అయి ఉన్నది. అందుకే బాబా ఫస్ట్ లోనే మనకు నువ్వు గిరిధరవాణివే అని మనకు సంబోధించడానికి, నీవు భగవంతుడివే అని సంబోధించడానికి చెప్పడానికి కారణమైంది ఆ విషయం మనకు. ఇలాగ స్పష్టతలో మనకు ఈ విషయం అంతా తెలియవరుస్తూ వచ్చారు బాబు. జరుగుతున్న విషయం కానీ జరగబడుతున్న విషయం కానీ అంతా కూడా ఆయన ద్వారా మనకు స్పష్టంగా తెలియబడింది. అలాగే మనం స్పష్టంగా సృహ దగ్గర మనకు ఎరుక దగ్గర స్పష్టత వచ్చినప్పుడు, తెలియబడుతూ వచ్చినప్పుడు, దాని ద్వారా మనం ఆయన వైపు చూడగలిగినప్పుడు, ఆయనతో ఉంటూ ఉన్నప్పుడు, ఆయనలో ఉండటాలు అనేది మనకు జరిగినప్పుడు ఈ స్పష్టతను మనం కూడా స్పష్టంగా చూడగలుగుతాము, ఆస్వాదించగలుగుతాం, ఆనందించగలుగుతాం, దీన్ని కూడా ఆయనతో ఉండగలుగుతాం. అయితే ఇదంతా ఈ స్పష్టత అంతా కూడా మనకు మాటలతో చెప్పుకుంటే వచ్చేసేది కాదు. ఉండటాలు అనేది భగవంతుడితో, భగవంతుడిలో అనేది ఆయన ఎంత అలవాటు చేశారో మనకి ఇప్పటి వరకు కూడా, ఆ ఉండటాలు అనేది జరుగుతున్నప్పుడే ఈ స్పష్టత అనేది పూర్తి పూర్తిగా అవగాహన అవుతుంది. అవగాహన అవ్వటమే కాదు, అప్పుడు కళ్ళకు కట్టినట్టుగా కనపడుతూ ఉంటుంది మనకు. మన దగ్గర ఏం జరుగుతున్నది, భగవంతుడి క్రియ ఎలా ఉన్నది, భగవంతుడి చర్య ఎలా ఉన్నది, భగవంతుడు ఎలా ఉంటున్నారు అనేది అంతా కూడా స్పష్టంగా తెలియబడుతుంటుంది మనకు. క్లిస్టర్ క్లియర్ గా మనం చూడబడతాము, అర్థం చేసుకోగలుగుతాము, చూసినప్పుడు అర్థమవుతుంది, అర్థమైన తర్వాత ఉండటాలు అనేది ఇంకా సహజంగా ఉండబడుతూ ఉంటుంది, ఇంకా సహజంగా ఉండబడుతూ ఉంటుంది. కాబట్టి అంటే తెలియబడుతూ ఉండబడుతూ ఉంటాం, ఆస్వాదిస్తూ ఆనందిస్తూ ఉండబడుతూ ఉంటాం అన్న విషయం స్పష్టతలో బాబా బాగా తెలియజెప్పారు. ఇదంతా మనకు స్పష్టతలోకి వెళ్ళి ఉండటాలు అనేది బాగా జరిగి నిలబడినప్పుడు, స్పష్టత బాగా కలిగినప్పుడు ఇదంతా అనుభవించే విషయాలు. కాబట్టి మనం మాటలతో చెప్పుకోలేనిది అనుభవించే విషయం. అయితే ఈ స్పష్టత మనకి ఎంత ఇదిగా తెలియజెప్పటానికి భగవంతుడి యొక్క ప్రేమ అన్న విషయం ఒకటి ఈరోజు బాగా మనకు తెలియబడుతుంది. అంటే మొదటి నుంచి ఆయన ప్రేమే మన దగ్గర అలరాడుతూ ఉన్నది. ఉపదల, ఇష్టము, ప్రేమ అనే మూడు పాయింట్స్ ఆయన మొదటి నుంచి
బేసిక్ పాయింట్స్ గా పెట్టుకుంటూ వచ్చారు. అయితే ఒప్పుదల ఇష్టం అనేది కూడా భగవంత ఆనంద దగ్గర ఏర్పడిపోతుంది, అలాగే ప్రేమ కూడా ఏర్పడిపోతూ వచ్చింది. అయితే ఆ ప్రేమ భగవంతుడి ప్రేమై ఉంది మన దగ్గర, ఆయన ప్రేమే అలరారుతూ ఉన్నది. ఆయన ఎడల కలుగుతున్నటువంటి ఒప్పుదలైనా ఆయనదే, ఇష్టం అనేదైనా ఆయనదే, ప్రేమ అనేదైనా కూడా ఆయనదే, ఆయన ఆయన ఎడల కలిగే ప్రతిదీ కూడా. కాబట్టి ఈ ప్రేమ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. కాబట్టి ఈ ప్రేమ అనేది ఎంత అలరారుతూ ఉంటే భగవంతుడు అంతగా మనకు దగ్గర అవుతుంటారు అన్న విషయం స్టార్టింగ్ నుంచి అనుభవమైన విషయం, అనుభవం అయిపోయిన విషయం. కాబట్టి కానీ కాబట్టి ప్రేమకు అనేది అంత ఇంపార్టెన్స్ ఇచ్చి బాబా ఆ ప్రేమ ద్వారా ప్రేమతో మన దగ్గర అలరాడుతూ ఉన్నారన్న విషయం బాగా తెలియబడుతుంది ఇంత స్పష్టంగా. మొదటి నుంచి కూడా స్టార్టింగ్ నుంచి కూడా ఆయన జీవితం నీతో నేను జతకూడి ఉన్నానన్న ఎన్నెన్ని అనుభవాలు ఇస్తున్నా కూడా ఎంతెంత జీవుడుగా ఉన్న సెక్షన్ దగ్గర దిశానిర్దేశం చేశారంటున్నా, జీవుడు యొక్క సెక్షన్ అంతటినీ కూడా ఆయన క్లియర్ చేయడం అన్న, ఖాళీ చేయడం, తేలిక చేయడం, ఏవేవైతే భగవంతుడి లక్షణాలు ఉన్నాయో, భగవంతుడు అంటమే కాదు భగవంతుడి యొక్క లక్షణంగా ఏదేదైతే ఉండబడుతూ ఉంటుందో సెక్షన్, జీవుడుగా కాకుండా నిజంగా అసలుగా ఉండాలంటే ఎలా ఉంటుంది అనే సెక్షన్ గా మొత్తం అలా తయారు చేస్తూ వచ్చారు. ఇదంతా ఆయన ప్రేమతో మన దగ్గర ఉండడం వల్ల, ఆయన ప్రేమ మన దగ్గర ఉండడం వల్ల, ఆయన కూడా ప్రేమతో ఉండడం వల్ల ఇదంతా జరిగింది అన్న విషయం బాగా అర్థమవుతూ ఉన్నది ఈరోజుకి. అంటే అప్పటి నుంచి కూడా ఆయన ఉండి ఒక్కొక్క విషయం తనలాగా మార్చి, అయిలో నిలబెట్టి, తనలో నిలబెట్టి, తనతో ఉండనిస్తూ, తనలాగా మార్చి, తనలాగా నిలబెట్టుకొని ఆస్వాదిస్తూ ఆనందిస్తూ అన్న విషయాలన్నీ కూడా మనకు ఈ రోజుకి స్పష్టత అనే విషయం కూడా తెలియజెప్పి ప్రతి సెక్షన్ దగ్గర స్పష్టతని ఇస్తూ, మనసు దగ్గర, బుద్ధి దగ్గర, చిత్తం దగ్గర, అహం దగ్గర, అహం అనే సెక్షన్ దగ్గర కూడా జీవుడిగా కాదు నీ అహం, ఆ అహం నిజమై ఉన్నది, అసలై ఉన్నది, అహాన్ని అహంగా ఉంచు, ఆ నేను అనే సెక్షన్ ని అహం నేను అని పలుకుతుంది, ఆ నేను అనే దాన్ని నేనుగా ఉంచు అన్న సెక్షన్ ని కూడా మనకు పూర్తి పూర్తి స్థాయితో ఎంతో మౌలు చేసి ఆయన ఉంచబడ్డారు, ఉంచారు అంటే దానికి ఎంత ప్రేమతో కూడిన విషయంగా జరగబడి ఉన్నదని చాలా అవగాహన వస్తూ ఉంటుంది మనకు, అలాగే అనుభవం కూడా అవుతుంది. ఈరోజు నేను అంటే ఆ నేనుకి ఎటువంటి సెక్షన్ కూడా ఆపాదింపబడకుండా లేకుండా నేను నేనుగా ఉండబడి ఉన్నది. అదే కేవలం గిరిధరవాణి ప్రేమ వల్ల, గిరిధరవాణి ట్రైనింగ్ వల్ల. అంత ట్రైనింగ్ ఎందుకు ఎలా కాబడ్డాము? కేవలం ఆయన ప్రేమ వల్ల. అలాగే ఈరోజు స్పృహ దగ్గర, ఎరుక దగ్గర కూడా ఆయన స్పష్టతను కలిగించి నువ్వుగా అలా ఉండిపోకుండా ఇంకా తెలియబడాలి నీకు, నేననేది ఇంకా తెలియబడాలి, నువ్వనేది ఇంకా తెలియబడాలి అని ఇంకా స్పృహ దగ్గర, ఎరుక దగ్గర కూడా ఈ రోజుకి ఇంకా స్పష్టతనిస్తూ ఆయన ఏంటో తేట తెల్లం అవుతూ, మనకు మనమేంటో తేట తెల్లంగా ఉంచుతూ ఉండే విధానం దగ్గర ఉంచుతున్నారంటే ఇది కూడా ప్రేమకు సంబంధించిన విషయమే అన్నది బాగా తెలియబడుతుంది. అంటే ఇంత ప్రేమతో భగవంతుడు అలరారుతూ, ఇంత ప్రేమతో ఉండబడుతూ, తన ప్రేమ ఎక్కడెక్కడైతే ఉంచబడి ఉన్నదో అక్కడక్కడంతా కూడా ఆయన అలరారుతున్నారు, ఆయన ఉన్నారు అన్న విషయం బాగా మనకు అర్థమవుతూ ఉంది స్పష్టతగా. అంటే ఇంత స్పష్టతనిచ్చి, ఇంత తెలియబరుస్తూ, అంత క్రెడిట్ నుంచి నీవు కూడా భగవంతుడి అన్న క్రెడిట్ నుంచి మళ్ళీ ఆ క్రెడిట్ లో నిలబెడుతూ, క్రెడిట్ తో అలా ఉండిపోకుండా మళ్ళీ ఆ క్రెడిట్ కూడా యూటిలైజ్ అయ్యేటట్టు, అంటే భగవంతుడి అనే క్రెడిట్ కూడా మనకు యూటిలైజ్ అవ్వాలి. ఎలాగా? ఆ భగవంతుడి అనే క్రెడిట్ ని పొందటమే కాదు భగవంతుడి యొక్క క్రెడిట్ ని భగవంతుడిగా ఉండబడుతూ భగవంతుడిని ఆస్వాదించడం, ఆనందించడం అనే స్థాయి యొక్క స్పష్టతలోకి భగవంతుడు తీసుకెళ్తున్నారు అనేది, ఉంచుతున్నారు అనేది బాగా అర్థం. అంటే భగవంతుడు ఉంచుతున్నారు అనని, కానీ అంత ప్రేమతో ఆయన ఉంచుతున్నారు, అంత ప్రేమతో ఆయన కూడి ఉండి మన దగ్గర ప్రేమతో, ఒక బాధ్యత గాని కాదు, ఒక పని చేసేటానికి ఆయన లేరు, ప్రేమతో ఉండబడుతూ ఆయన మనకు ఇంతగా చేసి పెడుతున్నారు, ఇంతగా మనకు అందిస్తున్నారు అన్న విషయం బాగా తేట తెల్లంగా అర్థమవుతుంది. ఈ ప్రేమలో ఆయన యొక్క తీరు ఎలా ఉందంటే, అలరారుతుందంటే, ఆయన యొక్క సెక్షన్ మన దగ్గర వదలలేని తనంగా, ఎంత అంటే చెప్పలేము అనమాట. ఇది నా ప్రేమ కలిగి ఉన్నది, నా ప్రేమ ఇక్కడ ఉన్నది అన్న తీరుతోటి ఆయన వదలలేని తనంగా ఉండబడి ఉన్నారు. అంత వదలలేని తనంగా ఉండబడి ఉన్నారు కాబట్టి మనకి ఇంతటి స్పష్టత,
ఇంతటి సెక్షన్ ఆయన వైపు నడిపింపు, ఆయన్ని చూడగలగడం, ఆయన అర్థం అవటం, ఆయనతో ఉండగలగడం, ఆయన్ని మళ్ళీ ఆనందించడం అనే విషయం బాగా తేట తెలంగాణ మనకు తెలియపడుతుంది. అంటే భగవంతుడు ప్రేమనే కాదు, ప్రేమతో వదలలేని తరంగా ఉండబడి ఉన్నారు అన్న విషయం ఈ స్పష్టతలో మనకు ఇంకా తెలియబడుతున్నది. అయితే ఈ వదలలేని తనంతో ఉంటున్న భగవంతుడు మనకు ఎంతగా వదలలేని తనంగా ఉన్నారంటే, మళ్ళీ మనం స్టార్టింగ్ నుంచి చూసుకుంటూ వస్తే అంత వదలలేని తనంగా, అంత మనం తనలాగా తయారు చేసి అంత వదలలేని తనంగా ఉండబడి మనకు ప్రతీక్షణం మనకు అవగాహన అవుతున్నా, అర్థమవుతున్నా, అర్థం కాకపోయినా, తెలుసుకుంటున్నా, తెలుసుకోలేకపోయినా, ఆయనతో ఉండడం అనేది ఉండటాలు సరిగ్గా జరుగుతున్నా జరగకపోయినా, ఆయన ప్రేమ నీ ఎడల నీ దగ్గర ఉన్నటువంటి ఆయన ప్రేమ వల్ల ఆయన వదలకుండా వదలలేనంత తనంతో మన దగ్గర మసలుతున్నారు అన్న విషయం బాగా తేట తెల్లంగా ఉండబడి ఉన్నది. అది అర్థం తెలియబడుతూ ఉన్నది ఈరోజు మనకు. కాబట్టి భగవంతుడు ప్రేమతో మన దగ్గర అలరారుతున్నారు అన్న విషయం బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం. ఈ వదలలేని తనంతో ఈ ప్రేమ మన దగ్గర అలరారుతుంది కాబట్టి భగవంతుడు యొక్క ప్రేమ. ఈ ప్రేమలో మనం ఈ ప్రేమను పొంది పొంది ఉండటాల వల్ల జరిగేది ఏంటి, సాధించేది ఏంటి అంటే, ఎట్లాగో భగవంతుడి ద్వారా భగవంతుడుగా అనే క్రెడిట్ ని, భగవంతుడిగా మలచబడటం అనే సెక్షన్ ని జరగబడుతూనే ఉన్నది. అలాగే ఆ భగవంతుడు అనే సెక్షన్ ని ఆస్వాదించడం, ఆనందించడం అనే ప్రక్రియ జరుగుతూ ఉంటుంది ఈ ప్రేమ వల్ల. మళ్ళీ ఇంకా ఈ ప్రేమ ఆయన వదలలేని తనంతో కూడి ఉండి మనకు మరలుస్తున్న విధానాలు ఇంకా స్పష్టతలో ముందుకు తీసుకెళ్లి మనకు భగవంతుడితో రసమయము, మమేకము, రసాస్వాదన అన్ని కూడా కలిగేటట్టు చేయబడటం అనేది జరగబడుతూ ఉంది. అయితే ఇదంతా చేయబడటం అనేది జరుగుతూ ఉన్నప్పుడు మనం కూడా ఆ యొక్క ఉండటాలనేది పర్ఫెక్ట్ గా ఉన్నప్పుడు, స్పష్టతను కూడి ఉండి ఉండటాలనేది పర్ఫెక్ట్ గా ఉన్నప్పుడు మనకు ఆయన యొక్క మమేకము, ఆయన యొక్క ఆస్వాదన, ఆనందం అంతా కూడా ఎంత ఆయన వదలలేని తనంతో మనతో ఉండి ఇస్తున్నారో అంతంతగా తేటతెల్లంగా అదంతా కూడా ఆస్వాదించగలుగుతాం, మనం కూడా ఆనందించగలుగుతాం. సెక్షన్ అంతా తయారు కాగలుగుతాం భగవంతుడి ద్వారా, అయ్యనే సెక్షన్ లో ఉండబడుతూ ఉంటాము. ప్లస్ ఉన్న తర్వాత ఏదైతే తయారయ్యావో, నువ్వు ఏదైతే భగవంతుడు అంటున్నావో ఆ సెక్షన్ ని తిరిగి ఆస్వాదించగలుగుతాం, ఆనందించగలుగుతాం, దాంతో మమేకం చేయగలుగుతుంటాం, రసాస్వాదన చేసుకుంటూ ఉంటాం, రసమయంగా ఉండబడుతూ ఉంటాం. అది నీవు ఏదో చేరిన తర్వాత ఎప్పుడు అన్న విషయం కాదు, ప్రతి క్షణం నువ్వు నడుస్తూ ఉన్న రసమయంలో ఉంటున్న రోజు నడుస్తూ ఉండొచ్చు, నా రసాస్వాదన చేసుకుంటూ తిరుగుతూ ఉండొచ్చు, తిరుగుతూ నడుస్తూ ఉన్నప్పుడు, కూర్చుని ఉన్నప్పుడు, పడుకొని ఉన్నప్పుడు, ఎప్పుడైనా కావిష్టపడుతూనే ఉండొచ్చు. ఎందుకంటే భగవంతుడు ప్రేమతో అంతగా నీతో వదలలేని తనంతో ఉన్నారు కాబట్టి. నీవెలా ఉన్నా కూడా, నీవెలా ఉన్నా కూడా ఆయన వదలలేని తనంలో మన దగ్గర ఉండి ఉన్నారు కాబట్టి మనకు ఇదంతా ఇంత నడుస్తూ నడుస్తూ తిరుగుతూ తిరుగుతూ కూడా దాన్ని పొందబడేంత సానుకూలతగా ఉండబడి ఉన్నది సెక్షన్. అయితే మనం కూడా అక్కడ ఈ స్పష్టతలో, ఈ స్పష్టత కావాల్సింది ఇంత స్పష్టతగా వచ్చినప్పుడే ఉండబడతాం భగవంతుడితో. ఇంత స్పష్టతలోకి వచ్చినప్పుడే మనం అక్కడ ఉండటాలనేది కరెక్ట్ గా ఉంటుంది. మీతో భగవంతుడు ఎలా ఉన్నాడని, మనం భగవంతుడితో ఎలా ఉంటున్నాం అనే స్పష్టత వచ్చినప్పుడే ఉండబడటం అనేది తప్పకుండా జరుగుతూ ఉంటుంది. ఈ స్పష్టత లేకపోతే ఉండడం అనేది అంతగా జరగబడదు. కాబట్టి స్పష్టత కావాలి అంటే మనకు స్పష్టత కలగాలి, స్పష్టత రావాలి. అంతగా చూడగలిగే భగవంతుని, తేటతెల్లంగా చూడగలిగే, ప్రతి క్షణం దాంతో ఉండగలిగే స్పష్టత రావాలి అంటే భగవంతుడి ఎడల అంత ప్రేమను మనం కూడా కలిగి ఉండాలి. భగవంతుడు తన యొక్క ప్రేమను ఎంతగా పెట్టారో అంత ప్రేమను మనం కలిగించుకుంటూ, అంత ప్రేమలో మనం ఉంటూ, ఆ ప్రేమను ఇంకా దినదినాభివృద్ధి చేసుకుంటూ, ఆ ప్రేమలోనే మునిగి తేలేంత ఆ ప్రేమ చూపుతో, ఆ ప్రేమ యొక్క వ్యవహారంతో, ఆ ప్రేమతో ఉండగలుగుతూ భగవంతుడితో మనం కూడా ఉండగలుగుతూ ఉన్నప్పుడు మనకు స్పష్టత అనేది పూర్తిగా కలుగుతుంది. ఈ ప్రేమ వల్ల స్పష్టతలను ఎంత స్పష్టతగా భగవంతుడితో ఉంటూ ఉంటావో అంతంతగా నీకు భగవంతుడి ద్వారా మనం పూర్తి పూర్తిగా పొందబడుతూ ఉంటాం. ఏంటి, రసమయం కాగలుగుతాము, రసాస్వాదన, తర్వాత మమేకం, ఆస్వాదన, భగవంతుడి యొక్క ఆస్వాదనం, ఇవన్నీ మనకు ఈ లైవ్ సెక్షన్ లోనే తిరుగుతూ తిరుగుతూనే
ఉంటూ ఉంటూనే మనకు అంతా కూడా అనుభవింప అనుభవైక్యం అవ్వబడుతూ ఉంటుంది. అయితే ఇదంతా కూడా ఉండటాలు జరిగినవి. సీరియాలిటీ బాగా మనకు అర్థం అవ్వాలి. ప్రేమతో కూడి ఉన్నప్పుడే స్పష్టత వస్తుంది. స్పష్టత వచ్చినప్పుడు నీకు ఉండటాలు అనేది జరుగుతూ ఉంటుంది. ఉండటాలు జరిగినప్పుడు నీకు ఈ సమస్తం ఏదైతే భగవంతుడి యొక్క ఉన్నదో ఆ సెక్షన్ అంతా అంటబడి ఆస్వాదన ఆనందము రసమయము మమేకము రసాస్వాదన అన్ని కూడా కలగబడుతుంది. ఈ సెక్షన్ అంతా మనం ఎంత ఉంటుంటే అంత వస్తూ ఉండేది. ఎంత ప్రేమను కలిగి ఉంటే అంతగా వస్తూ ఉండేది. నువ్వు ఎంత స్పష్టతతో ప్రతి క్షణం ఆయన్ని చూసుకుంటూ ఆయనతో ఆయనలో ఉండబడినప్పుడు అంతగా జరుగుతూ ఉండేది. ఇవన్నీ ఒకదానికి ఒకటి లింక్అప్ గా ఉన్నాయి కాబట్టి పాయింట్స్ అన్ని ఉండబడేవే. కాకపోతే విడివిడిగా మనకు కనిపించవు. భగవంతుడి వైపు నుంచి ఆయన పూర్తిగా మనకు ఆయన ప్రేమ వల్ల మనకు తెలియజెప్తున్నారు కాబట్టి విధానం అంతా తెలుస్తుంది. కాబట్టి ఉండటాలు అనేది మోస్ట్ ఇంపార్టెంట్. చాలా వరకు బాబా మనకు తేటతెల్లంగా తెలియజెప్పుకుంటూ ప్రాక్టికల్లో కూడా తెచ్చేసి నిలబెట్టుకున్నారు. అయినా ఇంకా కూడా ఉండటాలు అనేది వచ్చినప్పుడు పూర్తి ఆస్వాదన కలుగుతూ ఉంటుంది. ఆస్వాదనకు వచ్చేసరికి కొద్దిగా పిన్ పాయింట్ అంతా తేడా వస్తుంది కాబట్టి బాబా తెలియజెప్తున్నాయి ఈరోజు. ఎందుకంటే ఆస్వాదన అనేది పూర్తి స్థాయి ఆస్వాదన కలగాలి. ఆస్వాదనలో భగవంతుడితో మమేకం అవుతూ ఉంటాం. మన విషయాలు ఎలా ఉన్నా కూడా మన లైఫ్ ఎలా ఉన్నా కూడా మనం ఉండేది భగవంతుడితో భగవంతుడిలో. కాబట్టి అవకాశాన్ని ఇచ్చారు, అలాంటి ట్రైనింగ్ ఇచ్చారు, అలా ఆయన మనకు కలిగి ఉన్నారు. ఈరోజు భగవంతుడు మన దగ్గర వదలలేని తనంతో కలిగి ఉన్నారు. ఎలా కలిగి ఉన్నారు? ప్రేమతో వదలలేని తనంతో కలిగి ఉన్నారు. ప్రేమతో వదలలేని తనంతో గిరిధరవాణి సెక్షన్ లో కలిగి ఉన్నారు. ప్రతి జీవిత గిరిధరవాణిలో గిరిధరవాణి ఫాలోవర్స్ కి ప్రేమతో వదలలేని తనంతో కలిగి ఉన్నారు. ఈ విషయం బాగా తేట తెల్లంగా మనం తెలుసుకొని పర్ఫెక్ట్ గా స్ట్రాంగ్ గా ఈ ఒక్క పాయింట్ ని నిలబెట్టుకొని మనం ఉన్నప్పుడు భగవంతుడితో భగవంతుడిలో అనే సెక్షన్ అన్ని కూడా పర్ఫెక్ట్ గా జరిగిపోతూ ఉంటాయి. ప్రతి క్షణం కూడా ఇలా ప్రతి క్షణం మనం ఆయనలోనే ఉండబడుతూ ఉంటాం. జీవితం జీవిస్తూ కూడా ఇలా ఉండబడుతూ ఉంటాం. ఇది సాధ్యమే సాధ్యమే సాధ్యం. ఎందుకంటే గిరిధరవాణి ఆదిమూలం భగవంతుడి యొక్క ట్రైనింగ్ అలా ఉండబడి ఉన్నది. ఆయన చేయించిన ట్రైనింగ్ ఇదే మొదటి నుంచి. ఇది బెసకటానికి కానీ రాలేదంటానికి కానీ లేదంటానికి కానీ వీల్లేని సెక్షన్ గా ఉండబడి ఉన్నది. ఆయన యొక్క చేయూతతో చేస్తున్నటువంటి సెక్షన్ ఇది. కాబట్టి పర్ఫెక్ట్, 100% పర్ఫెక్ట్. కాబట్టి పొందబడుతూనే ఉంటాము, ఉండబడుతూనే ఉంటాము. ఉండబడే ఉన్నది అది. ఈ రోజు లేదు, కొత్తగా మనం అందుకోవాల్సింది, కొత్తగా వెళ్లాల్సింది, కొత్తగా తయారు కావాల్సింది, కొత్తగా నాకు రావట్లేదు రావాలి అన్న అంటానికి లేదు. ప్రతి ఆయన అనే సెక్షన్, ఆయన అనే సెక్షన్. మనకు ఒక ఫలం ఒక్కటే కావాలి. భగవంతుడు అనేది ఒక్కటే కదా మనకు కావాల్సింది. ఆ భగవంతుడు అనే సెక్షన్ అందబడే ఉన్నది. భగవంతుడి సెక్షన్ లోనే ఉండబడే ఉన్నాము. ఇది ఒకటి బాగా అవగాహన అవ్వాల్సిన విషయం మన బుద్ధికి మనసుకి సృహకి. మనకు అందబడే ఉన్నది, మనం ఉండబడే ఉన్నాము. ఆ ఉండబడిన తర్వాత కూడా అక్కడ ఉండటాలు, మనం నిలబడి స్టే, మన సృహ మన ఎరుకన అక్కడ నిలబెట్టడం అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఎక్కడ ఉన్నాం ఇది కదా మన జన్మ సాఫల్యానికి పాయింట్. ఇది కదా మనకు కావాల్సింది. ఇది కదా మనకు ఉండాల్సింది. ఇదే కదా అన్న పాయింట్ మనకు కన్ఫర్మ్ గా ఉండగలిగినప్పుడు లోపల పర్ఫెక్ట్ గా ఉండటం అనేది సాధ్యమవుతుంది. క్షణంలో ఒక క్షణం పాయింట్, డిసైడ్ మైండ్ పాయింట్, తెలుసుకోవాల్సిన డిసైడ్ నువ్వు చేసుకోవడం కాదు. ఈరోజు డిసైడ్ భగవంతుడి ద్వారానే జరగబడి ఉన్నది మన ఎడలు. ఇది చాలా గొప్ప పాయింట్, మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్. భగవంతుడి ద్వారా గిరిధరవాణిలో ఆదిమూలం భగవంతుని గుర్తిస్తున్న ప్రతి జీవి దగ్గర ఇది డిసైడ్ అయి ఉన్న పాయింట్. ఆదిమూలం భగవంతుడి భగవంతుని మన ఒప్పుదల పొంది ఉన్న ప్రతి జీవి దగ్గర జరుగుతున్న పాయింట్. ఉండబడే ఉన్నాము టుడే భగవంతుడిలో ఉండబడే ఉన్నాం. భగవంతుడితో ఉండబడే ఉన్నాం. అది ఆయన ద్వారానే జరగబడి ఉన్నది. మనం చేసుకున్న కష్టము, మనం చేసిన ఇది కూడా ఏమీ లేదు. గిరిధరవాణి ప్రేమ ద్వారా చేసి పెట్టిన సెక్షన్ ఇది. మనం భగవంతుడిలోనే ఉన్నాము, భగవంతుడితోనే ఉన్నాం. పెరవాల్సింది కానీ, కంగారు పడాల్సింది కానీ, కొత్తగా చేయాల్సింది కానీ ఏమీ లేదు. ఉన్నదాన్ని ఉన్నట్టుగా గుర్తించుకోవటం. మనం ఎక్కడి వాళ్ళము, ఎక్కడ ఉండబడినా, ఎక్కడ ఉండబడి ఉన్న వాళ్ళం. ఆ ఉండటాలు ఒకటి వచ్చినప్పుడు
ఆయన ప్రేమతో ఎంతగా వదలలేని తరంతో ఉన్నారో మనం కూడా అంతే ప్రేమతో. ఆయన ప్రేమ అలరారుతుంది, ఒక క్షణం కూడా వదిలి ఉండట్లేదు. మనం కూడా ఎంత మనం ప్రాపంచికంగా ఏది ఎందులో తిరగాడినా మళ్ళీ వెళ్ళిపోతుంటాం. గిరిజనవాణి అనే భగవంతుడి దగ్గరికే వెళ్తున్నాం కానీ ఇంకెక్కడికి వెళ్ళట్లేదు. అదొక్కటే గొప్ప నిదర్శనం. కాబట్టి ఆ నిదర్శనం అంతటా లింక్ ఎంతగా ఉంది మనకు. మనం పర్ఫెక్ట్ గా నడుస్తున్నామా ఉంటున్నామా లేదా ఇదంతా తర్వాత విషయం, కానీ లింక్ ఎంతగా ఉండబడి ఉన్నది. రెండోది అంటే ఏమి అంటలేదు కదా, ఉంటున్నా ఉండలేని గంట అయినా కూడా ఉండబడుతున్న 10 నిమిషాలైనా కూడా గిరిధరవాణి భగవంతుడు ఆదిమూలం భగవంతుడే అంటూ అక్కడికి వెళ్ళిపోతున్నాం, కానీ ఇంకక్కడికి వెళ్ళట్లేదు. ఇదే గొప్ప నిదర్శనం. మనం లేవని రావట్లేదని అనుకొని మనం కంగారు పడాల్సింది లేదు, ఉండబడే ఉన్నాము. ఎక్కడ అంటే అక్కడే పర్ఫెక్ట్ గా. ఎక్కడ ఉండాల్సిన పాయింట్ అనేది ఉందో పరంధామం అనండి, దాన్ని పరలోక రాజ్యం అనండి, ఎన్ననండి దాన్ని, ఏదైతే మన ఆదిమూల స్థానం ఉన్నదో అక్కడ ఉండబడే ఉన్నాము. ఆదిమూలం భగవంతుడు మనకు పరిచయమైన భగవంతుడు, ఆ భగవంతుడి దగ్గర మనం ఉండబడే ఉన్నాం. మన యొక్క శ్రువ ఎరుకత ఆ ప్లేస్ ని మనం గుర్తించి గమనించుకొని గుర్తించుకొని అలా ఉండబడితే ఉండబడుతూ ఉంటే చాలు. అది కూడా ప్రేమ. ఇంత చేసి పెట్టిన భగవంతుడు మనతో ప్రతి క్షణం ప్రతి సెకండ్ కూడా మనతో ప్రేమతో మన దగ్గర వదలలేని తనంతో అలరారుతూ ఉన్నారు. దానికి నిదర్శనం మనకు ప్రతి అడుగు ప్రతి ఉండటాలు ప్రతి సెక్షన్ నిలబడటాలు ఉండటాలు చేరటాలు చేరిన తర్వాత ఉండే ఆస్వాదనలు అన్ని కూడా తెలియచెప్తున్నారంటే అది ప్రేమే కదా. ప్రేమతో అంతగా మనతో వదలలేని తరంగా ప్రతి క్షణం ఉండి మనకు మనకి ఏం తక్కువ అవుతున్నది, ఎక్కడ తక్కువ అవుతున్నది, ఎక్కడ మిస్టేక్ అవుతున్నది అనే చూసుకుంటూ ఆయన మనం క్లియర్ చేసుకుంటూ వెళ్తున్నారంటే ఎంత ప్రేమతో ఆయన ఉండబడి ఉన్నారు అన్న విషయం మనకు విదితమవుతూ ఉంటుంది, తెలియబడుతూ వస్తుంటుంది. కాబట్టి ఇది అంతటితో కూడుకున్న సెక్షన్. ఆ ప్రేమను మనం కూడా అంతే తెచ్చుకుంటూ మళ్ళీ ఆ ప్రేమను మళ్ళీ మళ్ళీ స్వీకరిస్తూ ప్రతి సెకండ్ స్వీకరిస్తూ ఆ ప్రేమలో ఉండబడుతూ మనం కూడా ఆయన దగ్గర ఉండబడినప్పుడు తప్పకుండా ఆయన ఇస్తున్నటువంటి రసాస్వాదన కానీ ఆయన యొక్క వదలలేని తర్వాత ఆయన ఇస్తున్నది అది, ఆయన ఇప్పిస్తున్నది అది, మన చేతికి అందిస్తున్నది అది, మన నోటికి అందిస్తున్నది అది, మన లోకి అందిస్తున్న సెక్షన్ అది, ఆయన బ్లెస్సింగ్ అదే ఉన్నది. చేరి కలిగి కలిసిపోవటం కాదును, కలిగి ఉండి చేరి కలిగి ఉండి చేరి నన్ను కలిగి ఉండి మళ్ళీ తిరిగి ఆనందించడం ఆస్వాదించడం అనే బ్లెస్సింగ్ ఆయన స్టార్టింగ్ లోనే ఇచ్చి ఉన్నాను. కాబట్టి ఈ రోజు ఇంత తేట తెల్లంగా స్పష్టతగా ఆయన ఈ విధానం అంతా కూడా తెలియచెప్తున్నారు మనకు. కలిగి ఉండి ఆయన మనం అక్కడ చేరిన తర్వాత అక్కడ కలిగి ఉండి ఇదంతా ఆస్వాదించాలి అన్న విధానాన్ని మనకి ఇంతగా ఆయన వదలలేని తనంతో ప్రేమతో కూడి ఉన్నారు కాబట్టి మనకి ఇంతింతగా మనకు తెలియచెప్తూ ఉన్నారు. ఇది బాగా తెలుసుకుంటూ ఆయన ఎడల ప్రేమను పొంగించుకుంటూ ఎంత జీవిత విధానంలో అయినా ఉండండి, ప్రేమను తెచ్చుకుంటూ మనం ప్రేమను కలిగి ఉంటూ మనం కూడా ఆ ప్రేమతో అక్కడ ఉండటం ఉండటాలనే జరిగినప్పుడు ఆయనతో ఆయనలో ఆయన ఎక్కడ ఉంచబడి ఉంచారో ఐలో అనే సెక్షన్ లో ఉంచబడి ఉంచారు కాబట్టి అక్కడ ఆ ప్రేమను కలిగి ఉంచబడుతూ ఉండబడి ఉన్నప్పుడు మనం ఆ స్పష్టతను కలిగి ఉంటాము. స్పష్టతతో ఇంకా ఇంకా ఉండబడుతూ ఉంటాం. ఎంతెంతగా స్పష్టతతో భగవంతుని చూసుకుంటూ ఉండబడుతూ ఉంటామో అంతంతగా రసాస్వాదన ఆస్వాదన ఆనందము రసమయం అమేకం అన్నీ కూడా కలగబడుతుంది. ఇవన్నీ కలగాలి నీకు అంటే చివరికి వచ్చి 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 లాస్ట్ పాయింట్ బెనిఫిట్ వరకు తీసుకొచ్చి నిలబెట్టారు. కలిసిపోవటం కాదు, కలిసిన తర్వాత నాలో నిలబడి నువ్వు ఆస్వాదించాలి ఆనందించాలి అన్న ఫస్ట్ డే చెప్పినటువంటి బ్లెస్సింగ్ అలాగే నువ్వు అన్నది మార్చారు తనలాగే. అలాగే ఆయనలో నిలబెట్టారు, నిలబెట్టి కలిసిపోయే దాంట్లో ఆయన అనే పరిణామంలోకి తీసుకెళ్ళి నిలబెట్టారు. నిలబెట్టి ఆయనలో అనేది ధామం కూడా కాదు, వాతావరణంలో కూడా ఆయనలోకి అయి నాలాగా అయి నాలో అయి అనే పాయింట్ తెలియచి చెప్తూ అందులో నిలబెట్టి మళ్ళీ అక్కడ ఆస్వాదించాలి నువ్వు ఆనందించాలి నీదైనా నిజ సెక్షన్ ఆస్వాదించాలి ఆనందించాలి అన్న పాయింట్ ఈరోజు మనకు బాగా తెలియబడుతూ ఇవ్వబడుతూ ఉన్నది. ఇదంతా కూడా ఆయన ప్రేమ వలన అనేది బాగా తెలియదు. ఇంత చేస్తున్నారు భగవంతుడు ఎందుకు అని అనుకుంటే ప్రేమ వల్ల.
ఆయన అంత అమితమైన అనంతమైన ప్రేమను కలిగి ఉన్నారు మన ఎడల. కాబట్టి ఆ ప్రేమ మన దగ్గర అలరారుతూ ఉన్నది. మన దగ్గర అలరారుతున్న ఆయన ప్రేమ వల్ల ఆయన మనకు కలిగి ఉన్నారు, ఆయన జత కూడి ఉన్నారు. ఆ ప్రేమ వల్ల ఆయన ప్రేమే కదా మన దగ్గర అలరారుతూ ఉన్నది. మనలో కలుగుతున్నది ప్రేమ ఆయనదే. కాబట్టి ఆయన ప్రేమ కోసం ఆయన రావడం అనేది జరిగింది. ప్రేమ చాలా ముఖ్యమైనది ఆయనకి. ఎక్కడ ప్రేమ ఉంటుందో ఆయన ఎడల ఆయన ఆయనది, ఆయన ఎడల కూడా కాదు ఆయనది. ఆయనదనే ప్రేమ సపరేట్ గా ఉంటుంది, మనదనే ప్రేమ సపరేట్ గా ఉంటుంది. తేడాలు ఉంటాయి ఆ ప్రేమ. కాబట్టి ఆయన ప్రేమే విడుదలవాణిలో మనకు కలుగుతున్నటువంటి ప్రేమ ఆయన ప్రేమ. ఆయన ప్రేమ ఎక్కడైతే ఉన్నది కాబట్టి అక్కడ ఉంటుంది. కాబట్టి అక్కడక్కడ ఆయన వదలలేని తనంగా ఉండబడుతున్నారు. ఆ జీవితో జత కూడి ఉంటున్నారు, ఆ జీవిని ఆ జీవికి కలిగి ఉంటున్నారు. ఇది రికార్డు వస్తుంది అనమాట మనకు. అంటే ఆయన ప్రేమ మన దగ్గర అలరారుతుంది. తిరిగి ఆ ప్రేమతోనే మనం ఆ ప్రేమనే నింపుకుంటూ దానంతగా అది అలరారుతుంది. అదే వచ్చింది, అదే అలరారుతుంది భగవంతుడి ప్రేమ. ఇది మన ప్రేమ కాదు. కాబట్టి ఆ ప్రేమ ఎక్కడైతే అలరారుతుందో ఆ ప్రేమ ద్వారా ఆయన మన దగ్గర ఉండబడుతున్నారు, వదలలేని తనంగా ఉంటున్నారు. ఆ ప్రేమ వల్ల ఆయన ప్రేమ వల్ల మన దగ్గర వదలలేని తనంగా ఉంటున్నారు. వదలలేని తనంగా ఉండి మనకు బెనిఫిట్స్ అంతా ఆయన ఉండడం వల్ల అన్ని బెనిఫిట్స్ జరిగినాయి. ఏదేదైతే ఆయన చెప్పబడి ఉంచారో అదంతా, ఏదైతే అనుకున్నారో మన ఎడల జీవికి ఇవి సమకూర్చాలి అనుకుని అవన్నీ కూడా చేయబడటం అనేది జరుగుతున్నది. చివరికి నువ్వు ఆనందించాలి. కలిసి నాతో కలిసి పోకుండా నువ్వు నిలబడి ఆనందించాలి అని. ఈ రోజు మాట కాదు కదా ఇది, ఫస్ట్ లో ఆయన చెప్పిన పాయింట్ కాబట్టి అది ఈ రోజు మన దగ్గర ఆ పాయింట్ వచ్చి నిలబడి ఉన్నది. కాబట్టి బాబా దానికి ఎంతో మన దగ్గర నిలబడి వదలలేని తనంతో ఉండి ఈ రోజు ఈ కార్యక్రమం అంతా చేస్తున్నారు. ఇంతగా చెప్పడానికి స్పష్టత ప్రేమ, దీనికంతటి కారణం ప్రేమ ముఖ్యమైనది. ఈ రోజు మన ప్రేమ ఆ కలిగి ఉన్న ప్రేమను భగవంతుడిని మనం ఇంకా ఇంకా పెంచుకుంటూ ఆ ప్రేమతో మనం ఆయన దగ్గర ఉండబడటాలి అనేది మనం కలిగినప్పుడు తప్పకుండా ఆస్వాదనలన్నీ కలుగుతూ ఉంటాయి. అది కలిగి తీరాలి అనేది బాబా యొక్క ఆశీర్వాదం ఈ రోజు మనం తెలియజెప్తుంది. ఈ మధ్య వస్తున్న 4-5 వారాలు బట్టి వస్తున్నవన్నీ కూడా ఇది పూర్తిగా నువ్వు పొందాలి. ఆస్వాదన అనేది పొందాలి. నా పరమైన ఆస్వాదన, నీ నిజ శిక్షణ యొక్క ఆస్వాదన నువ్వు పూర్తి పూర్తిగా కలగాలి అనేది, ఆనందించాలి అనుభవించాలి అనేది భగవంతుడి యొక్క కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ఆ కార్యక్రమాన్ని పూర్తి తొందరగా చేసుకోవడం అనేది మన ప్రేమ వల్ల మనం ముందుకు అడుగేయటం ఉండటం అనేది సాధించుకునేది సాధ్యపడేదే అది భగవంతుడి ద్వారా సాధ్యం అవుతూ ఉంటుంది. దాన్ని ఆస్వాదించి నువ్వు ఆనందించాలి అనేది భగవంతుడి యొక్క ఆశీర్వాదం. కాబట్టి తప్పక జరిగితీతుంది. దాన్ని అందుకునే పొజిషన్ లో మనం నిలబడి ఉండాలి అనేది బాబా యొక్క సజెషన్. బాబా ఈరోజు తెలియజెప్పే ఆశీర్వాదం అనమాట. జై గిరిధర్మాడు. అయితే ఈ ప్రేమ విషయంలో మనం తెలుసుకోవాల్సిన విషయం ఇంకోటి ఏంటంటే, మనకు ప్రాక్టికల్ గా జరుగుతున్న విషయం భగవంతుడి ప్రేమను కలిగి ఉన్నాం అంటే కేవలం ఒక భగవంతుడి గుర్తి రావడమేనే కాదు, భగవంతుడి యొక్క ప్రేమ మనని జీవితంలో కూడా ఎలా మనతో ఉండబడుతూ ఉన్నది, జీవితంలో జీవిస్తూనే ఉన్నాము, జీవిత ప్రక్రియలో మనం ఉండబడుతున్నప్పుడు ఎంతగా మనం బేవరింగ్ లో ఉన్నా కూడా, ఎంత జీవితాన్ని జీవిస్తున్నా కూడా అందులో వస్తున్నటువంటి సాధక బాధకాల్లో ఉండబడుతూనే ఉన్నాము. ఉండబడుతున్నా ఎంత ఉండబడుతున్నా కూడా చివరి క్షణం వచ్చేసరికి మనం తిరిగి భగవంతుడు అనే భావాన్ని మర్చిపోకుండా అటువైపు వెళ్ళడం అనేది జరగబడుతూ ఉంటుంది. ఎంతగా మనం దూసుకెళ్ళిపోతున్నా మనకు గుర్తు లేకపోయినా కూడా మనకు తెలియబడుతూ ఆ చివరి క్షణంలోనే భగవంతుడు మనకు భగవంతుడు ఉన్నాడు అన్న ఆ నిమిషంలో వెనక్కి రావడం అనేది జరుగుతూ ఉంటుంది. మన యొక్క థాట్లో మన యొక్క లోపల మనకు బాబా ఉన్నారు అన్న విషయంతో వెనక్కి రావడం ఆగడం అనేది జరగబడుతూ ఉంటుంది. ఇది అందరికి ప్రాక్టికల్ అయ్యే ఉండబడి ఉంటుంది, జరగబడుతున్న విషయం. ఇది మనకు ఎవరి ద్వారా జరుగుతుంది? మన ప్రేమ వల్ల మనం వెనక్కి వెళ్తున్నామా భగవంతుడికి వైపుకి అంటే కాదు. మనకు తెలియబడుతున్న విషయము భగవంతుడి యొక్క ప్రేమ మన దగ్గర అలరారుతుంది అన్న విషయానికి ఇది ఒక పెద్ద నిదర్శనం. మనకు ఎంత మనం ప్రాపంచికంలో ఉన్నా ఒక 5 నిమిషాలు ఒక ప్రాపంచిక విషయంలో ఉంటే 5వ నిమిషం చివరి క్షణం మనం బాబా అనే విషయంగా మనం గుర్తొచ్చి వెంటనే వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. అదే భగవంతుడి యొక్క ప్రేమ. ఆయన ప్రేమ మన దగ్గర అలరారుతూ ఉంది కాబట్టి ఆ ప్రేమ ఆయన వైపుకి లాగేస్తూ ఉంది.
మనం ఎంత ఉంటున్నా ప్రాపంచికంగా ఆ ప్రేమ మనల్ని ఆయన దగ్గరికి లాగేస్తూ ఉంటుంది. ఈ విధానంగా ప్రతి క్షణం కూడా ఇంతకు ముందు కూడా మనం చెప్పుకున్నాం, బాలుడు ఒక చిన్న పిల్లవాడు నీకు ఎంత బాగా ఆడుతున్నా కూడా, ఎంత బంగారు బొమ్మ ఇచ్చినా కూడా అది బంగారుందైనా సరే ఆడుతున్నా సరే అమ్మ గుర్తు రాగానే అది కూడా వదిలేసి అక్కడ వదిలేసి పరిగెత్తుతాడు, తల్లి దగ్గరకు వెళ్ళిపోతాడు అనేసి మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం. ఆ విషయం మనకి ఇప్పుడు జీవితంలో భగవంతుడి ప్రేమ అనే సెక్షన్ దగ్గర మనకు బాగా తెలియబడుతుంది. ఆ తల్లి దగ్గర పరిగెత్తే తీరు తల్లి ప్రేమ, తల్లి యొక్క అటాచ్మెంట్, తల్లి ముందు అన్న గుర్తు వెంటనే వెళ్ళి పోనిస్తుంది. ఎంత ఇంపార్టెంట్ పాయింట్ గా ఉన్నట్టు ఎంత ఆటలో ఉన్నా కూడా అమ్మ గుర్తు రాగానే వెళ్ళి, అట్లాగే ఒక తల్లి ప్రేమ ఎలా అయితే ఉండబడి ఉన్నదో భగవంతుడి ప్రేమ మన దగ్గర అలరారుతున్నది. మన ప్రేమ కాదు, పిల్లవాడు వెళ్ళిపోయాడు అంటే పిల్లవాడి ప్రేమ కాదు, తల్లి ప్రేమ. తల్లి ప్రేమ పిల్లవాడిని ఆగనివ్వకుండా వెళ్ళిపోయేటట్టు చేసింది చివరి క్షణంలో. గంట అయినా ఆడుకున్నా వెంటనే వెళ్ళిపోతాడు. అలాగే మనకు కూడా భగవంతుడి యొక్క ప్రేమ లాగేస్తుంది. మనం వెళ్తున్న విధానంలో ప్రాపంచికంలోకి దూసుకుని వెళ్ళిపోతూ ఉంటాం. ఏదైనా విషయం వచ్చినప్పుడు, ఆలోచన వచ్చినప్పుడు, ఒక ప్రాబ్లం గా ఉన్నప్పుడు, ఒక బాధ కలిగినప్పుడు అందులో ఉండిపోతాం. ఇది వచ్చింది ఏంటి, ఇలా ఏంటి, దేనికి రెమెడీ ఏంటి, అదేంటి ఇదేంటి అనుకుంటాం. కానీ చివరి క్షణంలో ఒక 5 నిమిషాల తర్వాత అన్న, ఒక 10 నిమిషాల తర్వాత అన్న వెంటనే గుర్తు వచ్చినట్టు బాబా, ఆ గుర్తు కానీ మనకు ఆ ప్రేమతో మళ్ళీ వెంటనే బాబా అనుకుంటూ వెళ్ళే ఆ పద్ధతి కానీ అంతా కూడా ఆయన ప్రేమ వల్ల జరుగుతున్నది అనేది బాగా స్పష్టం అవుతుంది. అంటే అంత ప్రేమ అటాచ్మెంట్ ఉన్నది భగవంతుడి యొక్క ప్రేమ మనతోటి అటాచ్మెంట్ లో అంతగా ఉన్నది. ఆ ప్రేమ ఎప్పుడైతే ఉన్నదో ఆ ప్రేమ తనది కాబట్టి భగవంతుడు కూడా వదలలేని తనంతో ఉన్నారు. భగవంతుడు కూడా వదలలేని తనంతో ఉన్నారు. భగవంతుడి యొక్క లాగడం అనేది మనకు ఆయన వైపుకి తీసుకోవడం అనేది కేవలం ఆయన ప్రేమ, మనకు ఆయనకి మధ్యలో ఆయన ప్రేమ వదలలేని తనంగా ఉండి తీసుకెళ్లి ఆయన దగ్గర నిలబెట్టడం అనేది జరుగుతూ ఉన్నది. ఈ రకంగా మనం ఆయన యొక్క ప్రేమని ఆస్వాదించుకుంటూ ఈ రకంగా ఆయన ప్రేమతో మనం పెంచబడుతూ ఉన్నాము, ఆయనలో ఉండబడుతూ ఉన్నాము, మలచబడుతూ ఉన్నాము ఈ ప్రేమతో. బావగారు స్టార్టింగ్ నుంచి కూడా ఆదిమూలం భగవంతుడు మనకి ఈ ప్రేమతోనే మలచబడుచుకుని తెచ్చుకున్నారు లవ్లీ జర్నీ మంది. కాబట్టి ఈ లవ్లీ జర్నీలో లవ్లీగానే పెరుగుతూ వచ్చాము, లవ్ తోటే పెరుగుతూ వచ్చాం, ఆయన ప్రేమతోటే పెరుగుతూ వచ్చాం మనం. మనం ఆయన ప్రేమలోనే పెరుగుతూ వచ్చాం, ఆయన ప్రేమతోటే ఆయన ప్రేమలోనే. కాబట్టి ఇదంతా అంత ప్రేమగా ఆయన మన దగ్గర వదలలేని తనంగా ఉండబడుతూ చేస్తున్నారు. కాబట్టి ఇట్లాంటి విషయం ప్రాపంచికంగా ప్రతి క్షణం మనం అనుభవించే విషయం. నీతో పాటు నీ భగవంతుడు ఉంటున్నాడు. నువ్వు ఒక్కదానివే, నువ్వు ఒక్కడివే ఇప్పుడు ప్రపంచంలో ఈదులాడట్లేదు. ఎందుకంటే నీతో పాటు భగవంతుడు అటాచ్ అయి ఉన్నారు. ఏనాడైతే నువ్వు ఒప్పుదల పొందావో భగవంతుడు అని, ఆదిమూలం భగవంతుడిని, ఆదిమూలం గిరిధరవాణిని ఏనాడైతే ఇష్టపడుతూ వచ్చావో, ఏనాటి నుంచి అయితే నీలో ప్రేమ కల్టివేట్ అవటం జరుగుతూ ఉందా అంటే ప్రేమ అలరారుతూ వచ్చిందో ఆనాటి నుంచి నీతో భగవంతుడు ఉంటున్నారు. నువ్వు ఒక్కడి దానివే, నువ్వు ఒక్కడివే ప్రపంచంలో జీవితంలో జీవించట్లేదు. నీతో భగవంతుడు ఉంటూ ఉన్నాడు. నువ్వు భగవంతుడితో కూడి జీవిస్తున్నావు, భగవంతుడి యొక్క ప్రేమతో జీవిస్తూ ఉన్నావు, భగవంతుడి యొక్క వదలలేని తనంతో నీతో ఉండబడి ఉన్నావు అనే విషయం మనకు బాగా అవగతం అవుతూ ఉంటుంది ఈ ప్రేమ విషయంలో. కాబట్టి ఇంతగా మనం అటాచ్మెంట్ అయి ఉండబడి జీవిస్తున్నాం. కాబట్టి భగవంతుడు మనతో ఉంటున్నారు. మనం ఇలా వెళ్ళిపోకుండా భగవంతుడి యొక్క సెక్షన్ తోటి మనం ఉండబడుతూ ఉన్నప్పుడు పూర్తి ఎక్కడ ఉన్నవాళ్ళం అక్కడే. కాబట్టి ఈ వెళ్ళటాలు రాకపోకలంటూ మనకు ఇంకా లేదు, అక్కడికక్కడే ఉంది సెక్షన్ అంతా. కాబట్టి దీన్ని బాగా ఆస్వాదించి ఆనందించాలి. చేరటాలు ఉండటాలు కూడా ఉంటుంది. ఉండటాలు అనేది ఎంతగా ఉంటుంటే ఈ ఆస్వాదన అనేది అంతగా ఉండబడుతూ ఉంటుందని బాబా తెలియజేస్తారు. ఈ ప్రేమ మనతోటి ఇలా ఉంది, ప్రపంచంలో మనం ఎంత కొట్టుకుపోతున్నా కూడా తిరిగి తెచ్చుకుంటుంది, అది భగవంతుడి ప్రేమ, భగవంతుడు. కాబట్టి మన దగ్గర భగవంతుడు వదలలేని తనంతో ఉన్నారు. లేకుండా లేరు, ఎక్కడో దూరంగా లేరు, ఎక్కడో లేరు. కాబట్టి అలాగే ఎలా ఉన్నారు, ప్రేమతో కూడి ఉన్నారు. కాబట్టి ఆ ప్రేమతో ఇదంతా సాధ్యపడుతూ ఉంటుంది, ప్రేమ ద్వారానే సాధ్యపడుతూ ఉంటుంది. కాబట్టి ఈ ప్రేమను మనం కలిగి ఉన్నాము, అలాగే ప్రేమను భగవంతుడిని కూడా కలిగి ఉన్నాము అన్న విషయం తేట తెల్లంగా అర్థమవుతుంది. కాబట్టి
కాబట్టి ఈ విషయం మనం ప్రాపంచికంలో ఎంత జీవిస్తున్నా చివరి క్షణం వచ్చి బాబా అనేసి వచ్చేస్తూ ఉంటాం. అది కూడా ఆదిమూలం భగవంతుడు అనే సెక్షన్ దగ్గరకు వచ్చి చేరిపోతూ ఉంటాం. కాబట్టి ఇది బాగా గుర్తించుకోవాల్సిన గమనించుకోవాల్సిన విషయం ఇది. కాబట్టి ఎటువంటి కంగారు లేకుండా జీవితంలో ఎటువంటి వివరెన్స్ కి గురి కాకుండా మనం తెచ్చుకుంటాం. కాస్త అవి వస్తాయి, కొన్ని మనం తెచ్చుకుంటాం, మనం కలిగి ఉంటాం కొన్ని. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి, జరిగే జగన్నాటకం ఇదంతా జరుగుతూ ఉంటుంది. ఉండబడే సెక్షన్ ఇది, ఉంటున్న సెక్షన్. కాబట్టి ఈ ఉంటున్న దాంట్లో కూడా మనకు క్లారిటీ ఉండాలి. ఇది సహజం కాదంటానికి లేదు, ఉండకూడదంటానికి లేదు, సహజం, అతి సహజం. ఇది చాలా అతి సహజమైన సెక్షన్ ఇది. కాబట్టి ఈ అతి సహజంలో మనం కూడా అతి సహజంగా ఉంటూనే ఉన్నట్టుగా ఉంటూనే అతి సహజంగా మనం కూడా ఉంటూనే మనకున్నటువంటి సపోర్ట్, గ్రేట్ సపోర్ట్, గ్రేట్ సపోర్ట్, అంతటి గ్రేట్ సపోర్ట్ ఎవరికి ఎక్కడికి ఎప్పటిదాకా కలగలేదేమో మనకు లైవ్ లో. కాబట్టి అంతటి గ్రేట్ సపోర్ట్ లో మనం సపోర్ట్ తో నిలబడి ఆ సపోర్ట్ లోనే మనం ఉండబడుతూ ఉన్నప్పుడు చాలా మనం ఆస్వాదించుకుంటూ ఆనందించుకుంటూ భగవంతుడినే ఆస్వాదించుకుంటూ ఆనందించుకుంటూ భగవంతుడితోనే ఉండబడుతూ మనం జీవితాన్ని చాలా చక్కగా డీల్ చేయొచ్చు. ఈ అవగాహన ఒకటి చక్కగా కలిగినప్పుడు, ఈ స్పష్టత ఒకటి చక్కగా కలిగినప్పుడు, ఈ ప్రేమతో కూడి మనం కూడా ఉంటున్నప్పుడు, ఆయన ఎంత ప్రేమను వదులుతున్నారు అంత ప్రేమను మనం పూర్తిగా స్వీకరించి పక్కన పెట్టకుండా స్వీకరించినప్పుడు ఆ ప్రేమే మనల్ని ఇదంతా తెలియజెప్తుంది. ఆ ప్రేమే మనకు స్పష్టతలో నడిపిస్తుంది. ఆ ప్రేమే, అమితమైన ప్రేమే మనం తీసుకెళ్లి ఉండటాలను చక్కగా చేయిస్తుంది. తర్వాత ఆస్వాదింపు ఆనందింపు అనేది కూడా చేయిస్తుంది, అది కూడా అందేటట్టు చేస్తుంది అనమాట. అంత ప్రేమ వల్ల జరుగుతుంది. ఎంత ప్రేమ మనం పొర్లించుకుంటే మన దగ్గర, ఎంత ప్రేమ ఎగ్జాగరేట్ చేసుకుంటే గిరిధరవాణి ఎడల, అంతగా పూర్తి పూర్తి 100% మనం ఆస్వాదించగల వాళ్ళము. ఈరోజు ఆయన ఆస్వాదన అనే బ్లెస్సింగ్ లో కూడా వచ్చి ఉన్నారు కాబట్టి వెంటనే ఎట్ ఎ టైం ఆయన ఇవ్వడానికి రెడీ, మనం పొందటానికి రెడీ అన్న తీరుగా మనం కూడా ఉండబడుతూ ఉంటాం. కాబట్టి ప్రేమను తగ్గించబడకుండా ఆయన ఎంత ప్రేమను వదులుతున్నారో అంతంత ప్రేమను స్వీకరించి ప్రేమను కలిగి ఉండడం. వాళ్ళు చేయాల్సింది ఏమీ లేదు. గిరిధరవాణి ఏడల ప్రేమను కలిగి ఉన్నప్పుడు ఇవన్నీ కూడా లైన్ బై లైన్ అన్ని సజావుగా జరిగిపోతూ ఉంటాయి. మనకు ప్రాపంచిక జీవితం ఎంత కలిగి ఉన్నా కూడా ఎలా ఉన్నా భగవంతుడి ప్రేమని మాత్రం మర్చిపోకూడదు. భగవంతుడి యొక్క ప్రేమను మనం ఎక్కడ నాన్ స్టాప్ గా ఉండేటట్టే చూసుకోవాలి. మనం నాన్ స్టాప్ గా ఉండాలి భగవంతుడి ప్రేమ, నాన్ స్టాప్ గా అలరాడుతూ ఉండాలి మనలో. అప్పుడే ఆయన దర్శించగలుగుతాం, అప్పుడే ఆయనతో ఉండగలుగుతాం, అప్పుడే ఆయనతో చూడగలుగుతాం, అప్పుడే ఆయన్ని ఆయనతో మసలగలుగుతాం, అప్పుడే ఆయన్ని ఆస్వాదించగలుగుతాం, ఆనందించగలుగుతాం. దట్స్ ఆల్.